ఒక ఊళ్ళో రహీం అనే దర్జీవాడు ఉండేవాడు. అతడు దుస్తుల్ని చక్కగా కుట్టేవాడు. అందుచేత అతని దుకాణం ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండేది. ఆ ఊళ్ళో పెద్ద దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయానికి ఒక ఏనుగు ఉంది. దానిపై దేవుళ్లను పెట్టి పండుగ దినాల్లో ఊరేగించేవారు. ఆ ఏనుగు ప్రతిరోజు నదిలో స్నానం చేయడానికి రహీం దుకాణం ముందు నుండే వెళ్తుండేది. రహీంకు ఆ ఏనుగుతో ఎక్కువ చనువు ఏర్పడింది. ప్రతిరోజు దానికి ఏదో పండు కానీ చెరకు ముక్క కానీ పెడుతూ ఉండేవాడు. అది అలవాటుగా మారి వేళ తప్పకుండా ప్రతిసారి వచ్చి అతని దుకాణం ముందు నిలబడేది. ఏదో ఒకటి అతను ఇచ్చిన తర్వాతనే అక్కడి నుండి వెళ్ళేది. ఒకరోజున రహీం తన ఖాతాదారులు ఎవరితోనో గొడవ పడ్డాడు. ఆ రోజు అతని మనసు ఏమీ బాగోలేదు పాపం. దానికి ఆ విషయాలేవీ తెలియవు కదా. ఏనుగు మాత్రం మామూలుగా వచ్చి నిలబడింది. ఎంతసేపైనా రహీం దానికి ఏమీ పెట్టలేదు. తనను చూడలేదేమోనని ఏనుగు ఒక్కసారి పెద్దగా ఘీంకరించింది. దాని అరుపుకు చికాకు పడి రహీం తన చేతిలోని సూదితో దాని చెవి మీద గుచ్చాడు. పాపం దానికి చాలా బాధ అనిపించింది. ఆ బాధతో అది వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. నదిలో స్నానం చేస్తూ రహీంకు బుద్ధి చెప్పడానికి ఒక ఆలోచన చేసింది. తన తొండ నిండా మురికి నీళ్లను పీల్చుకొని రహీం షాపు వద్దకు వచ్చింది. వెంటనే ఆ బురద నీటిని అక్కడున్న కొత్త బట్టలపైన రహీం పైన కూడా కుమ్మరించి వెళ్ళిపోయింది. తాను చేసిన పనికి దానికి కోపం వచ్చిందని గ్రహించాడు రహీం. ఆ రోజు తర్వాత నుండి మరలా ఆ ఏనుగుతో స్నేహం పెంచుకోవాలని ఎన్నో విధాల ప్రయత్నాలు చేశాడు. అరటిపళ్ళు, చెరుకు ముక్కలు మొదలైనవి ఎన్ని పెట్టినా అది మాత్రం అతని స్నేహాన్ని ఇష్టపడలేదు. చక్కటి స్నేహాన్ని చేతులారా పాడు చేసుకున్నాను అని రహీం తరచూ బాధపడేవాడు. నీతి: అమాయకులపై ప్రతాపం చూపరాదు.